సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య చేసిన మృగాడిని ఎన్కౌంటర్ చేయాలని గిరిజన విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్మార్గపు చర్యను సమాజం ఖండించాలని, మృగాడిని ఎన్కౌంటర్ చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ ఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు. చిన్నారి చైత్ర చరిత్ర రాయాల్సిన చైత్రని అభం శుభం ఎలివన ఆరేళ్ల అమ్మాయిని 48 గంటలైంది మానవ విగ్రహం ఇంకో మానవ మృగం తొక్కేసింది చంపేసింది. అది అతి కిరాతకంగా ఎక్కడంటే అక్కడ కొరికి ఆ సంఘటన నిజంగా తలుచుకుంటే గుండె ఇట్లా బాధపడుతుంది. మన బిడ్డకే ఇదైతే మనం తట్టుకోగలుగుతామా? ఒక పసికందు అభం శుభం ఎలగని పసికందు వాళ్ళ తల్లిదండ్రులను చూసి ఒక్కసారి బాధపడండి మినిస్టర్లు అందరూ. ఒక్కరన్నా సార్ పలకరింపండి, ఒక్క పలకరింపు చాలండి వాళ్ళకి. ఆ కుటుంబాన్ని ధైర్యం నింపండి. నేను కోరుకునేది ఒక్కటే, మా సోదరులందరూ ఒక గిరిజన నాయకులే స్పందించాల్సిన అవసరం లేదు, దేశం యావత్తు ఇలాంటి సంఘటనలపై స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఒక చిన్న పిల్ల అండి, ఆరేళ్ల పసిపాప, ఆ పాపకి ఏం తెలుసని ఆ మృగాము అట్లా చేసింది? ఎందుకు ఇంకా ఉపేక్షించాలి అట్లాంటి మృగాలను మనం?